వాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టాయి, జగవిరిగిన సత్యం. దాంట్లో ఎవరికి కూడా ఎలాంటి అనుమానాలు. ఇంకా బాధాకరం ఏమిటంటే, దురదృష్టం ఏమిటంటే, కేంద్రం ఇచ్చిన నిధులు కేవలం వాళ్ళు అడిగిన వివరాలు ఇవ్వలేక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్నాయి. నేను రాష్ట్రం అంతా మాట్లాడటంలా నెల్లూరు రూరల్ నియోజకవర్గం గురించి ఒక్క సంఘటన చెప్పి, ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దుర్మార్గాన్ని, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గాన్ని ఈ సభ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి నా కోరిక అధ్యక్ష. అధ్యక్ష, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దేవరపాడెంలో నరసింహకొండ ఉంది. నరసింహకొండ నరసింహస్వామి దేవస్థానం, కలియుగ వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి తిరుమల వచ్చేటప్పుడు, ఏదైతే భూలోకంకి వచ్చినప్పుడు తొలి అడుగు నరసింహకొండలో వేస్తే రెండో అడుగు కడప దేవుడి గడపలో వేసి తిరుమల వెళ్ళాడు. అంత ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్ర అభివృద్ధికి ఆనాటి ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి 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 అభివృద్ధికి నిధులు ఇవ్వకున్నా, నేను నాకున్న వ్యక్తిగత సంబంధాలతో ఆనాటి భారత ఉపరాష్ట్రపతి, ఈనాటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి సహకారంతో, వెంకయ్యనాయుడు గారు తన పదవిని ఏదైతే పూర్తయ్యే కాలంలో ఆఖరి లెటర్, ఆఖరి లేఖ కేంద్రానికి రాశాడు. ఇది నెల్లూరు జిల్లాలో ఉంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే చెప్పేది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటే వెంకయ్యనాయుడు గారి మీద గౌరవంతో ఆనాడు టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఏదైతే 50 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నేరుగా విడుదల చేసింది. ఇందుకు ఈనాటి మంత్రి సత్యకుమార్ గారే ఒక సాక్ష్యం. అయితే బాధాకరం అధ్యక్ష, ఆ నిధులు విడుదల చేసిన తర్వాత 15 రోజులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరం కావాల్సి వచ్చింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం జరిగినా ఖచ్చితంగా నరసింహస్వామికి న్యాయం చేస్తారు. దేవుడి మీద నమ్మకం ఉండేవాళ్ళు ఈ పని ఎవరో కూడా ఆపరం భావించా. కానీ ఆనాటి ముఖ్యమంత్రికి ప్రజల మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, దుర్మార్గంగా దాన్ని ఆపేశాడు. అనేక సార్లు ఆనాటి ముఖ్యమంత్రి పేషి అధికారులకి, ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రి పేషి అధికారులు ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తుకోరు, ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్లు పెట్టి ప్రతిరోజు కూడా వెంటబడినా అతిగతి లేదు. ఈరోజు అది ఏ స్థాయిలో ఉంది, ఎక్కడ ఉంది? ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక భారతదేశంలోనే విశిష్ట దేవస్థానం దేవరపాడెం నరసింహకొండ దేవస్థానం, కేంద్రం ఇచ్చిన 50 కోట్ల రూపాయల డబ్బులకి రాష్ట్రం డిపిఆర్ ఇచ్చిందా లేదా? దానికి కనీసం ఇప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారైనా చర్యలు తీసుకొని న్యాయం చేస్తారా లేదా? నా మాటలు ముగించే ముందు మరొక్కే ఒక మాట అధ్యక్ష, నెల్లూరులో నెల్లూరు చెరువు ఒడ్డున పవిత్ర స్వర్ణాల చెరువులో అమృత్ పథకం కింద ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014-19 ముందు, అదేవిధంగా పొంగూరు నారాయణ గారు ఎంతో చొరవ తీసుకుని నిధులు విడుదల చేశారు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు అని చెప్పని. కానీ కొంతమేరకు పనులు పూర్తయినాయి. పనులు పూర్తయిన తర్వాత ప్రభుత్వం మారింది, ఆ పనులు ఆగిపోయినాయి. అయినా దాన్ని పూర్తి చేయాలని ఆనాటి ప్రభుత్వం ఎన్టీఆర్ గారి పేరు ఉంటే నిధులు విడుదల చేయదని నేను ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ మరియు గణేష్ ఘాట్ అని ఆనాటి ప్రభుత్వం తృప్తి కోసం అదనంగా పేరు చేకూర్చి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్ టెండర్ వేశాడు. కాంట్రాక్టర్ టెండర్ వేసిన తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నాడు, కానీ పనులు ప్రారంభించాల. ఇది ఎంతవరకు న్యాయం? నేను అడిగేది ఒకటే, అమృత్ పథకం రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కాదు, కేంద్రం డబ్బు, మ్యాచింగ్ గ్రాంట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే నరసింహకొండ దేవస్థానం 100కి 100% కేంద్రం డబ్బు. అమ్మ పెట్టదు అడుక్కు తెలియదు అన్నట్టు ఈనాడు ఆనాడు చేసిన ప్రయత్నాలకి అడ్డం పడ్డారు. ఈనాడు ఈ యొక్క ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి గారిని, ఆర్థిక శాఖ మంత్రి గారిని, పొంగూరు నారాయణ గారిని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నా ఆ పనులు మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పని. ఎందుకంటే ఇవన్నీ యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్రతో నెల్లూరు జిల్లాకు విచ్చేస్తే నెల్లూరు నడిబొడ్డున వేలాది మంది సమక్షంలో నారా లోకేష్ గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఈ రెండు హామీలు కూడా ఉన్నాయి అని గుర్తు చేస్తూ వీటిని నెరవేర్చాలని కోరుచు సెలవు తీసుకుంటూ ఉన్నా. ఓకే, ఆరుసారి గారు.
అధ్యక్ష, ఈరోజు మిమ్మల్ని అధ్యక్ష అని పిలవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆదోని ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇదే సందర్భంలో ఇది మంచి చర్చ అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గత 5 సంవత్సరాలుగా ఎంతో పెద్ద నిధులు ఇచ్చినప్పటికీ కూడా అవి పక్కదావ పట్టించడం అన్నది చాలా దారుణమైన విషయం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో సుమారుగా 142 పథకాలను అమలు చేస్తాం. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసాం, నవరత్నాల పేరు మీద 9 రత్నాలు పథకాలు ఇస్తే రాష్ట్రమంతా బాగుపడుతుందని ప్రజలు నమ్మించినారు. నవరత్నాల్లో కూడా మీరు చూస్తే అధ్యక్ష, మొట్టమొదటిది గృహ పథకం అయితే దానికి 100% నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. అటుదే అదేవిధంగా ఆరోగ్యశ్రీ అయినా సరే లేదా ఇంకోటైనా సరే అన్ని పథకాలకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తున్నా అవన్నీ మావే అని చెప్పుకొని ప్రచారం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీన్ని మనమందరూ కూడా చాలాసార్లు ఖండించాం. నేను చాలాసార్లు చెప్పాను అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో 100 రూపాయలు ఖర్చు పెడితే 80 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సరాసరి పథకాలకు ఇస్తుంది అని చెప్పాను. నేను ఒకే ఒక్క విషయాన్ని మీకు మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకురావాలి. నా ఆదోని నియోజకవర్గంలో అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు డబ్బులు ఎన్ని వచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 10-20% గ్రాంట్లు కూడా ఇవ్వకపోవడం వల్ల అన్ని వెనక్కి వెళ్ళిపోయినాయి అధ్యక్ష. ఉదాహరణకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నాశనమైతే అది పాడైపోయిన ఒక వాల్ పూర్తిగా పడిపోతే 80 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేవలం 10 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోవడం వల్ల ఆ డబ్బులు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అంతేందుకు ఇంటింటి కొళాయి పేరుతో జల జీవన్ మిషన్ కింద 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈ రోజు కూడా 50% మించకుండా 50% కూడా ఇళ్లకు ఇంటింటి కొళాయి ఇవ్వకపోవడం ఎంత దారుణమో ఆలోచన చేయండి. అదేవిధంగా డ్రైనేజ్ అయినా సరే లోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం అయినా సరే కనీసం యువత ఆడుకోవడానికి ఇండోర్ స్టేడియంకు సంబంధించిన పెద్ద ఎత్తున నిధులు కేంద్ర ప్రభుత్వం ఆదోని నియోజకవర్గానికి పంపిస్తే దాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా వెనక్కు పంపించేసి లేదా పక్కదావ పట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఉండాలని గ్రామీణ ప్రాంతాల్లో నరేంద్ర మోదీ గారు నేరుగా ఇచ్చేటువంటి డబ్బులు సర్పంచ్ నిధుల నుంచి పక్కదారి మళ్లించకుండా చూడాలని మనం ఎన్నోసార్లు మనం విన్నవించుకున్నాం. అది జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం. ఈ ఆగస్టులో సర్పంచులకు ప్రత్యేకంగా నిధులు రాబోతా ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకుంటాం అధ్యక్ష. అదే సందర్భంలో మన ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలకు కూడా మనం ధైర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను పక్కదావ పట్టించాం, ఎట్టి పరిస్థితిలో దుర్వినియోగం చేయం, వాటిని ప్రజలకు సక్రమంగా వినియోగిస్తామనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాను అధ్యక్ష. నరేంద్ర రామరాజు గారు వచ్చిన వారు పూర్తయిందండి, 2 అవర్స్ పైన అయింది. నోనమ్మా ప్లీజ్ ప్లీజ్ ఇప్పటికే అసలు వచ్చిన వారు అమ్మ ప్లీజ్ మంత్రి గారు కూడా సమాధానం చెప్పాలి దీనికి. ముందు మంత్రి గారు సమాధానం చెప్పిన తర్వాత మాట్లాడదాం. సార్, సాంబశివరావు గారు కానీ కోటమిరెడ్డి శ్రీధర్ కానీ పార్థసారథి గారు కానీ దీని మీద అనేక అంశాలని లేవనెత్తారు అధ్యక్ష. శ్రీధర్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి దేవరపాళ్యం నరసింహస్వామి దేవాలయానికి సంబంధించి కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని అడిగారు, దాన్ని తప్పకుండా పరిశీలిస్తాం. ఎక్కడుంది అనేటువంటిది ఆ సభ్యుడికి కూడా తెలియజేస్తాం అధ్యక్ష. దాంతోపాటు NTR నెక్లెస్ రోడ్ అనేటువంటిది అమృత్ పథకం, మీ జిల్లా మంత్రి గారే ఉన్నారు, తప్పకుండా వారు దాన్ని పూర్తి చేస్తారనేటువంటిది నమ్మకాన్ని కలిగిస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా అనేక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ఆగిపోయినటువంటి విషయం వాస్తవం అధ్యక్ష. ఇక్కడ 60% వాళ్ళు ఇచ్చేటువంటి స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, 70% వాళ్ళు ఇచ్చేటువంటి స్కీమ్స్ ఉన్నాయి. మనం 30% 40% పెడితే మనకు ఉపయోగపడేవి, చిన్నపిల్లలకు ఉపయోగపడేటువంటి పథకాలని కూడా వీళ్ళు ఉపయోగించుకోలేదు, మహిళలకు ఉపయోగపడేటువంటి పథకాలను ఉపయోగించుకోలేకపోయారు, రైతులకు ఉపయోగపడేటువంటివి, ట్రైబల్స్కు ఉపయోగపడేటువంటివి, దళితులకు ఉపయోగపడేటువంటివి, ఇట్లా అన్ని వర్గాల ప్రజల కోసం కేంద్రం ఇచ్చేటువంటి నిధుల్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా దాదాపు ఆ పథకాలన్నీ ఆగిపోయి
ఇవాళ ఎకానమీనే ఒక గ్రైండింగ్ హాల్ట్కి వచ్చేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష. తప్పకుండా దీన్ని సభ్యులు అడిగారు, మన వైట్ పేపర్ పెట్టాలి అని. ఈ నెల ఈ సెషన్ చివరి రోజుల్లోనే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం మీద ఇదే సభలో మనం వైట్ పేపర్ ప్రవేశపెట్టబోతున్నాం. దాని తర్వాత తప్పకుండా సభ్యులు అడిగినట్టు సాధ్యమైనంతగా ఈ సమాచారాన్ని ఇంకో రూపంలో తీసుకొస్తే మరిన్ని వివరాలని సభ్యులందరికీ కూడా అందజేస్తాం. ఎందుకంటే అధ్యక్ష, రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి అధ్యక్ష, పరిపాలన అనంటే ఎట్లా జరుగుతుంది, మేము చెప్పింది ఏదో నాలుగు పథకాలు చేస్తే చాలు అనేటువంటిదా, లేకపోతే సమగ్రమైనటువంటి అభివృద్ధిని కేంద్రం రాష్ట్రం కలిసి చేయాలా అనేటువంటిది ప్రజలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. తప్పకుండా ఈ వివరాలన్నింటి కూడా సభ ముందు పెడతామనేటువంటిది కూడా మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నెక్స్ట్ వచ్చిన వారు ముగిసిందండి, ఒక విన్నపం. క్వశ్చన్ నెంబర్ 94-96 ఇది సమాధానం ఇచ్చినట్లుగా మీరు అందరూ భావించాలి. కారణం ఏంటంటే ఎవరైతే క్వశ్చన్ వేశారో ఆ సభ్యులు రాలేదు, అంచేత సమాధానం చెప్పినట్టుగా భావించాను. క్వశ్చన్ నెంబర్ 104 మంత్రి గారు ఢిల్లీలో మీటింగ్లో ఉన్నారు, అంచేత ఈ క్వశ్చన్ పోస్ట్పోన్ చేస్తున్నాం. ఇప్పుడు జీరో అవర్ కూడా నేను కోరింది ఏంటంటే వచ్చిన వారు మనకు 1 అవర్ ఇచ్చారు టైం అనుకున్నాం, 2.5 గంటలు అయింది ఫస్ట్ సమావేశం కాబట్టి నడిపించాం. ఇప్పుడు 0 అవర్ మనకు ఇస్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాను. సబ్జెక్ట్ చాలామంది పేర్లు ఇచ్చారు, ఒక్కొక్క నిమిషంలో పూర్తి చేస్తే మంచి, మళ్ళీ బ్రేక్ ఉంది, టీ బ్రేక్ కూడా ఉంది కాబట్టి ఒక్కొక్క నిమిషంలో చేస్తే అందరికీ వస్తుంది, లేకపోతే 50% మాట్లాడే అవకాశం వస్తుంది. ఓకే, 0 అవర్ అండి. రాధాకృష్ణ గారు, తణుకు ఎమ్మెల్యే గారు. అధ్యక్ష, 16వ శాసనసభలో నాకు అవకాశం రావడానికి కారణమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైర్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రంలోనే ఒక మంచి మెజారిటీతో గెలిచే విధంగా అవకాశం కల్పించి ఆశీర్వచనాలు ఇచ్చినటువంటి మా తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సభావేదికగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు మా నియోజకవర్గంలో ప్రవహిస్తున్నటువంటి వయ్యేరు ఎనమదూరు డ్రైను సంబంధించి అప్స్ట్రీమ్లో నందమూరు అక్విడెక్ట్ ఏదైతే ఉందో దాన్ని డిమాలిష్ చేసిన తర్వాత ఈ డ్రైన్ ద్వారా రెయినీ సీజన్లో ఫ్లడ్ టైంలో ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఎక్కువగా రావటం జరుగుతుంది. దానివలన మా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కోనాల, ముద్దాపురం, దువ్వ, వరిగేడు, తిరుపతిపురం గ్రామాల గుండా వెళ్ళేటటువంటి ఈ డ్రైన్కి సంబంధించినటువంటి స్లూయిస్లన్నీ కూడా, గేట్స్ అన్నీ కూడా పాడైపోయి ఉండటం వలన ఈరోజు పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా వరద సమయంలో ఈ గేట్లన్నీ ఈరోజు దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి వాటిలన్నింటినీ కూడా రిపేర్ చేసి సక్రమంగా చేస్తే మనం ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాల్సినటువంటి అవసరం రాదు అధ్యక్ష. ఇది ప్రతి సంవత్సరం కూడా రెయినీ సీజన్లో ఈ గ్రామాలన్నింటిలో కూడా వరదల వలన పంటలన్నీ కూడా పాడైపోయి రైతులన్నీ కూడా రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి నష్టపోతున్నారు అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా జూలై నెలలో వచ్చినటువంటి వర్షాలు, అధిక వర్షాల కారణంగా ఈరోజు పంటలన్నీ కూడా పూర్తిగా పాడైపోయే విధంగా రైతులు ఇప్పటి వరకు 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. ఈరోజు వారి రైతులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి డ్రైన్లు గుండా వెళ్ళేటటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి స్లూయిస్లు అన్నింటి మీద కూడా రిపేర్లు చేసే విధంగా నిధులు కేటాయించి తక్షణమే వచ్చే సీజన్కైనా వీటిని అన్నింటినీ కూడా ఈ సమస్యని పరిష్కరించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. దయించి మంత్రులందరూ కూడా 0 అవర్లు కూడా మీరు నోట్ చేసుకోవాలి ప్లీజ్ దయించి. రెండు రామాంజలు గారు, బి రామాంజలు గారు నోట్ చేసుకోవడం. అధ్యక్ష, అధ్యక్ష 16వ అసెంబ్లీలో
మాట్లాడే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి, నా నియోజకవర్గ ప్రజలకి, మీకు అందరికీ నమస్కారం. భీమవరం నియోజకవర్గం గత 5 సంవత్సరాలుగా పంట కాలువలు, మురికి కాలువలు తవ్వకపోవటం వల్ల మన జూన్ నెలలో కురిసిన వర్షాలకి పొలాలన్నీ మునిగిపోయి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ పంట కాలువ తవ్వటం కానీ మురికి కాలువ తవ్వటం కానీ జరగలేదు. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. డ్రైన్స్ అన్నీ కూడా ఆక్యుపేషన్స్ గురైపోయినాయి. 15 మీటర్లు వెడల్పున్న డ్రైను మీటర్ వెడల్పు కూడా లేదు. ఇప్పుడు దీని మీద మీరు ప్రభుత్వం చర్య తీసుకుపోతే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోయింది. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డ్రైన్స్ పంట కాలువలు అభివృద్ధి పరచకపోతే వ్యవసాయం కుంటుపడే ప్రమాదం ఉంది. ఈ భీమవరం నియోజకవర్గంలో ఏ పంట కాలువ కూడా సరిగ్గా ప్రవహించే పరిస్థితి లేదు. ఏ మురికి కాలువ కూడా బయటికి నీరు వెళ్లే పరిస్థితి లేదు. దుక్కు వర్షం వస్తే చేలు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. దీని మీద మీరు చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అరవింద్ బాబు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. మరి పల్నాడు జిల్లా తలమానికమైన నాగార్జున సాగర్ కుడి కాలువ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దాదాపు 136 కిలోమీటర్లు సాగునీరు అందిస్తుంది. దాదాపు దర్శిదాకా గుంటూరు మేజరు, అద్దంకి మేజరు, అదేవిధంగా చిలకపేట మేజరు ఈ విధంగా సాగునీరు అందిస్తూ ఉంటుంది. మరి 2014-2019లో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయలతోటి కాలువల మొత్తాన్ని కూడా ఆధునీకరణ చేయడం జరిగింది. తర్వాత 2019-2024లో నాగార్జునసాగర్ కుడి కాలువ మరి పారుదల కూడా ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలు ఏ విధంగా పాడైపోయినో దాని నిదర్శనం. మరి రైతులకి ఉపయోగపడే మరి వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కాలువల మొత్తం కూడా పూడిగా మరి తుమ్మ చెట్లు అదేవిధంగా రబ్బర్ మొక్కలతోటి పూర్తిగా పూడికి పాడైపోయింది. ఇవాళ కాలువలు బాగు చేయడానికి కనీసం 10,000 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఏదైతే పోలవరం మీద మనం అందరం కూడా దృష్టి పెట్టామో దాంట్లో కొంత నాగరతారు కుడి కాలువ మీద దృష్టి పెట్టి వ్యవసాయానికి రైతుని కన్నీళ్ళు తోడటానికి మరి అపర భగీరథ తోడే నారా చంద్రబాబు నాయుడు గారిని దాని మీద దృష్టి పెట్టడం కోరుతూ ఉన్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. బండారు సత్యనారాయణరావు గారు. నేను ప్రస్తావించబోయే విషయం జలవనరుల శాఖ సంబంధించిన అంశం అధ్యక్ష. గోదావరి డెల్టాకు సంబంధించి సెంట్రల్ డెల్టా డివిజన్ పరిధిలో కోనసీమ ప్రాంతం రైతాంగానికి అందరికీ కూడా అతి ముఖ్యమైన లొల్లలాకులు, రాలిలాకులు పునర్నిర్మాణం చేయవలసిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష. సుమారు 2 లక్షల ఎకరాలకి కోనసీమ ప్రాంతమైన 5 నియోజకవర్గాలకు సంబంధించి సాగునీరు అందించే లొల్లలాకులు 3 కాలువలుగా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ట్యాంక్ కెనాల్, అమలాపురం కెనాల్, గన్నవరం కెనాల్ కింద నీరు అందిస్తూ ఉంటుంది అధ్యక్ష. అది బ్రిటిష్ హయాంలో ఇప్పుడు 1983లో నిర్మించారు అధ్యక్ష. 137 సంవత్సరాలు అయింది అధ్యక్ష ఆ యొక్క లాకులు నిర్మించి. ఇప్పుడు శిథిలమై ఏదో సమయంలో చాలా ప్రమాదం ఉంది అధ్యక్ష, కూలిపోయే అవకాశం ఉంది అధ్యక్ష. ఆ లొల్ల లాకుల మీదుగా అమలాపురం బొబ్బర్లంక స్టేట్ హైవే R&B రోడ్ కూడా ఉంది అధ్యక్ష. కానీ ఆ ప్రాంతానికి ఏదైనా లాకులు శిథిలమై కూలిపోతే చాలా ఇబ్బందులు ప్రజానీకానికి, రైతాంగానికి కూడా తలెత్తే అవకాశం ఉంది అధ్యక్ష. దీని మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. సుమారు 60 కోట్ల రూపాయలు ఎస్టిమేట్స్ వేయడం జరిగింది. ఈ లాకులను